అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? వెల్కమ్ టు ఆర్టీవీ. నేను వర్మ. మనతో పాటు ఉన్నారు వైజాగ్ సౌత్ జనసేన అభ్యర్థి వంశీకృష్ణ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి. వంశీకృష్ణ గారు, మీకు చాలా టైం ఉంది, మిమ్మల్ని పార్టీలో ఎంత గౌరవించింది వైఎస్ఆర్సీపీ, మీకు ఎమ్మెల్సీని కూడా కట్టబెట్టింది, ఇంకా చాలా టైం ఉన్నప్పటికీ కూడా ఆ వైఎస్ఆర్సీపీని విడిచిపెట్టి మీరు జనసేన వైపు ఎందుకు చూడాల్సి వచ్చింది? వర్మ గారు, మీరు చాలా గౌరవించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. గౌరవం ఉంటే ఏ ఒక్కరు కూడా బయటకు రారన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫౌండర్లో నేను ఒకడిని. ఈ ఉత్తరాంధ్రలో ప్రతి ఇంటికి తిరిగి ఈ రోజున క్యాడర్లో దాదాపు గ్రౌండ్లో క్యాడర్ 80% నేను జాయిన్ చేసిన వాళ్ళు. ఇంటింటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇద్దామని చెప్పి తిరిగి తిరిగి చేస్తే, ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చిన కొంతమంది చెప్పుడు మాట్లని ఆయన నాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వకపోయినా ఆయన మీద బరాయించాను, మేయర్ ఇవ్వకపోయినా బరాయించాను, మళ్ళీ తీసుకెళ్లి ఓడిపోయేసాడు సీట్ ఇస్తా ఉంటాను తప్ప గెలిచే పరిస్థితి సీట్ ఇస్తా ఉండలేదు. అంటే జీవితకాలం జగన్మోహన్ రెడ్డి గారికి నేను త్యాగం చేయాలంటే నన్ను నమ్ముకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇంట్లో వాళ్ళు ఒక పక్క తిడతారు, నన్ను నమ్ముకున్న వాళ్ళు తిడతారు. ఎన్ని రోజులు త్యాగాలు చేస్తామండి? ఏం న్యాయం చేశారు? ఒక ఎమ్మెల్సీ ఇచ్చి డమ్మింగ్ చేసి పక్కన పడేమా? జెండా పట్టుకున్న వాళ్ళు, జెండా చూడని వాళ్ళని తీసుకెళ్ళి ఎంపీలు మంత్రులు చేసి పెట్టి సర్వస్వం దారిపోసి నన్ను ఒక ఎమ్మెల్సీ చేసి పక్కన పెడితే ఎవరు ఊరుకుంటారండి? ఎవరైనా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలని వస్తారు తప్ప ఏదో డమ్మి పోస్ట్ తీసుకొని పక్కన వాళ్ళు ఎవరు రారు కదా. సో దయచేసి అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, నాకు ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్ కానీ ఒక ఆత్మగౌరవం కానీ చంపుకొని అక్కడ ఉండలేక నేను బయటకు వచ్చాను తప్ప గౌరవం అనేది ఉంటే బయటకు రావాల్సిన అవసరం నాకు లేదు. 4 సంవత్సరాలు ఎమ్మెల్సీ వదులుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నాకు పిలిచి సీట్ ఇచ్చారంటే నేను ఎంత గర్వంగా చెప్తా ఉన్నా. బయట వాళ్ళు గౌరవించినప్పుడు ఇంట్లో ఉన్న నీకేం చేశానో నాకు తెలుసు, మీకు తెలుసు, ఎవరికి తెలుసు ఈ ప్రపంచానికి. సో ఆయన బాగున్నప్పుడు మమ్మల్ని దగ్గర తెలియని ఒక బాధ మమ్మల్ని అంటాడుతాం. సార్, ఒకటి మనం ప్రధానంగా చూడొచ్చు, మీరు మీ కూటమి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళతో పాటు సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు. కానీ ఇక్కడ ఒక డిఫరెంట్ టాక్ వినపడతా ఉంది, మళ్ళీ వంశీకృష్ణ గారిని ఈ కాన్స్టిట్యున్సీ మార్చచ్చు, వేరే ఎవరో ఇక్కడికి రావచ్చు అని కూడా ఊహగానం వెలువడుతుంది. దీని మీద మీ కొంతమంది దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉన్న వ్యక్తులు ఒకరిద్దరు ఉంటారు. ఆ వ్యక్తులు ఒక విషప్రసారాన్ని నింపుతున్నారు తప్ప అక్కడ సీటు గురించి డిస్కషనే లేదు. అసలు ఆ డిస్కషనే లేదు, నాకు ఎప్పుడో చెప్పడం జరిగింది. కాకపోతే ఆయన ఒక రోజు ఆ భీముల ఇష్యూ ఒకటి తేలలేదు, అలాగే ఇక్కడ స్థానికంగా కూడా ఉన్నాయి. ఒకసారి నీతో డిస్కస్ చేసి నేను ఇద్దామని చెప్పేసి నన్ను పిలిచి మాట్లాడడం జరిగింది. నాతో నేను డిస్కస్ చేశారు, ఇవాళ సాయంత్రం అయిపోతేమో నేను వదిలేస్తానని చెప్పడం కూడా జరిగింది. ఆయనకి చిన్న డౌట్స్ ఏవైతే ఉన్నాయో డౌట్స్ క్లియర్ చేయడం జరిగింది. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి భీములు అడిగాను కాబట్టి ఆ భీముల మీద నేను కొంచెం స్ట్రాంగ్గా సార్ దగ్గర నాకు కావాలని అడిగాను. దానివల్ల కొంత టైం తీసుకున్నారు తప్ప ఇంక ఇక్కడ పుకార్లు, ఇక్కడ కొంతమంది గుంటనక్కల్లా కాసుకొని ఉంటారు, ఆ గుంటనక్కల మాటలు ఎవరు నమ్మొద్దని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మంచి ఎలక్షన్ మేము చేస్తాం, అద్భుతమైన విజయం అందుకుంటాం. సార్, ఇంకోటి కూడా మనకు కనపడతా ఉంది, వంశీకృష్ణ యాదవ్ గారు 20 ఏళ్ళుగా ప్రత్యక్ష రాజకీయాల్లో చాలా ఆర్థికంగాను మానసికంగా కూడా చాలా కృంగిపోయి ఉన్నాడు. అలాంటి టైంలో వైజాగ్ సౌత్లో అంతగా కుల బలం లేని ఈ కాన్స్టిట్యున్సీలో ఎలా గెలుస్తారు అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. మీకు తెలియాల్సింది ఏంటంటే నేను ఆర్థికంగా వ్యాపారాల్లో అప్ అండ్ డౌన్స్ కాబట్టి నేను బ్రహ్మాండంగా ఆర్థికంగా ఉన్నా, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇదే చెప్తున్నా, ఏమీ లేని వాడికి ఏదో ఒకటి వంక పెట్టేసి జనలోకి పంపించి ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు, ఆ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. సెకండ్ వన్, ఏ కులభం అలా లేదు. విశాఖపట్నంలో పార్లమెంట్లో కావచ్చు, ఉన్న ఉమ్మడి ప్రజల జిల్లా కావచ్చు, కాపులు లేని కాన్స్టిట్యున్సీ, యాదవ్ లేని కాన్స్టిట్యున్సీ ఉండదు. మీరు అది గుర్తుపెట్టుకోండి. ఏ కాన్స్టిట్యున్సీకి వెళ్ళినా మినిమం 20 వేలు, మ్యాక్సిమం 70 వేలు ఉంటారు. ఇవాళ మీ సౌత్లో కులం లేదని ఎవరు అన్నారు? ఒక 29 వార్డులో 8 వేలు యాదవులు ఉంటారు. ప్రతి వార్డులో మినిమం 2 వేలు ఉంటారు. 25,000 యాదవులు ఉన్నారు అక్కడ. అన్ని కులాలు కూడా 20 వేలు నుంచి ఏవీ లేవు. తెలుసుకో, అసలు గ్రౌండ్ లెవెల్గా తెలియని వ్యక్తులు ఏ మాట్లాడుతూ ఉంటారు. ప్రతి నియోజకవర్గంలో ఉంటారు, సామాజిక వర్గం ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఒక సామాజిక వర్గం వేస్తే ఎవరు కూడా గెలవరు. అన్ని సామాజిక వర్గాలు కలుసుకొని వెళ్ళాలి. నేను 9 సంవత్సరాల పాటు పార్టీ ప్రెసిడెంట్గా చేస్తున్న అనుభవం నాకు తెలుసు. ఏ వార్డు ఎక్కడ ఉంది, ఏ సామాజిక వర్గం ఎక్కడ ఉంది, ఎవరు ఎక్కడున్నారో నేను ఏళ్ళ మీద చెప్పగలను 98 వార్డులో. సో అంత సత్తా నాకు ఉంది. అటువంటి ఆలోచన కానీ అలాంటి ఇది కానీ రావాల్సిన లేదు. ఇక్కడ మీకు తెలుసుకోవాల్సిందంటే ఏ సామాజిక వర్గం కూడా మీరు అందరు డేటా మన దగ్గర ఉంటుంది, మీ దగ్గర గవర్నమెంట్ కూడా దగ్గర ఉంది, చూడండి
ఏ సామాజిక వర్గం ఎక్కడ ఉందో, ఊరికి అందరూ ఏం చెప్తారు మా 50 వేలు 30 వేలు అని, అలాంటి నెంబరు అందరి దగ్గర డేటా ఉంది కాబట్టి ఈ ఒక ప్రభంజనంలాగా గెలవబోతున్నామని స్పష్టంగా తెలియజేస్తాం. సార్, మీ ప్రత్యర్థికి ఉన్న బలహీనతలు ఏంటి, మీరు గెలవడానికి మీకున్న బలం ఏంటి, మీ కాన్స్టిట్యూన్సీ? నా బలం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ మోడీ గారు రాశారు. నా బలం నేను, ఈ రెండు కలిసి ముందుకెళ్తాం. ముఖ్యంగా ఓల్డ్ సిటీని ఒక గోల్డ్ సిటీగా చేయాల్సిన అవకాశం నాకు రాబోతూ ఉంది. ఒక మౌలిక సదుపాయాలు కావచ్చు, ఒక గ్రీనరీ కావచ్చు, ఒక పొల్యూషన్ కావచ్చు, పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిని విశాఖపట్నంలో నేను ఒక్కనే ఉంటాను. మీకు తెలియాల్సిన నిజం అది. ఎవరో ఏదో ఆ నియోజకవర్గం గురించి మాట్లాడుతున్నారు, ఆ నియోజకవర్గం గురించి ఎక్కడ ఏముందో నాకు ప్రతి అనుభవం తెలిసిన వ్యక్తిని నేను. ప్రతి గడపని టచ్ చేస్తుంటాను, ప్రతి గడపని గడపని. లాస్ట్ టైం ఇంకో కాన్స్టిట్యూషన్ కంటెస్ట్ చేసిన ఈ నియోజకవర్గంలో నేను చూడని ప్లేస్ కానీ, నేను మాట్లాడిన మనిషి కానీ, నేను వెళ్ళిన ప్లేస్ కానీ ఎక్కడ ఉండదన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి. డే వన్ నుంచి నేను పార్టీ ప్రెసిడెంట్గా ప్రతి వార్డులో, ప్రతి వీధిలో, ప్రతి బూత్లో కూడా తిరిగి ఉన్నాను. తెలియని వాళ్ళు కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఉంటారు, అలాంటివి నమ్మొద్దని తెలియజేస్తాం. థ్యాంక్స్ సార్. సో వంశీ కృష్ణ యాదవ్ ఒకటే చెప్తా ఉన్నారు, విశాఖ సౌత్లో నాకు కులబలమే కాదు ధనబలం కూడా అపారంగా ఉంది, దీంతో నేను విశాఖ సౌత్ని గెలిచి పవన్ కళ్యాణ్ గిఫ్ట్గా అందిస్తానని ఆయన డంకా బజాయని చెప్తా ఉన్నారు. ఆర్టీవీ కోసం కెమెరామెన్ అజయ్తో వర్మ, విశాఖపట్నం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.